పల్నాడు జిల్లాలో పులుల సంచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీశాఖ అధికారులు పులులు ఎక్కడైతే సంచరించాయో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పల్నాడు జిల్లా డిఎఫ్ఓ రామచంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పులుల జాడ ఏదైతే, ఈ పులుల ఐడెంటిఫై, పులుల అడవిలోంచి బయటికి రావడం ఎక్కడ గుర్తించారు, ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి ఆ గ్రామాల్లో? మాకు ఈ టైగర్ మూమెంట్ అన్నది గత 2-3 నెలల నుంచి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మాచర్ల రేంజ్, వినుకొండ రేంజ్, ఈ రెండు రేంజెస్లో కండ్రిక, కనుమల చెరువు, బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి, లోయపల్లి ఇలాంటి ప్రాంతాల్లో టైగర్ మూమెంట్ ఉన్నట్టు మేము గుర్తించాము. పల్నాడు జిల్లాలో టైగర్స్ ముందు నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే మనకి ఎక్కువగా కనిపించేది వైల్డ్ లైఫ్ ఏరియాలో. వైల్డ్ లైఫ్ ఏరియా అన్నది విజయపురి సౌత్లో నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ సంబంధించిన ఒక రేంజ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ రేంజ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కువ టైగర్ మూమెంట్ అన్నది ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం, మనకి ఒక రెండు నుంచి మూడు టైగర్స్ వైల్డ్ లైఫ్ ఏరియా నుంచి మిగతా అటవీ ప్రాంతాలకి మూమెంట్ ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. డిపార్ట్మెంట్ పరంగా వైల్డ్ లైఫ్కి ఏ విధమైన హాని జరగకూడదు, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్స్లో ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండాలి. దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి వస్తే వాటికి నీటి వసతి కల్పించడం, సాసర్ పిట్స్ అన్నది అడవిలో విరివిగా ఇదివరకు ఉన్న దాంతో పోల్చితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెంచుకున్నాము. వాటిని అన్నింటిని, పాత వాటిని మెయింటైన్ చేయటం, కొత్త వాటిని నిర్మించడం, వాటిలో వాటర్ నింపటం, అవి రెగ్యులర్గా చేస్తున్నాం. అలాగే స్టాఫ్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందిని, యాంటీ పోచింగ్ స్క్వాడ్ని ఎంగేజ్ చేసుకున్నాం. బేస్ క్యాంపులు, స్ట్రైకింగ్ ఫోర్సు, అలాగే రెగ్యులర్గా ఉండే స్టాఫ్ అందరూ కూడా నిరంతరం ఫారెస్ట్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల్లో భయభ్రాంతులు అన్నది అవ్వకుండా ఉండటం కోసం వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాత్రిపూట వాళ్ళు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారు కాబట్టి రాత్రిపూట వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ముఖ్యంగా ఈ ఆవుల్ని, గేదెల్ని అటవీ ప్రాంతంలో వదిలేయటం వల్ల అడవి జంతువులకు, ముఖ్యంగా టైగర్ లాంటి వాటికి ఈజీగా ప్రే ఆహారం దొరుకుతుంది కాబట్టి వాటిని వెతుక్కుంటూ ఈ గ్రామాలకు వస్తున్నాయి. అలా చేయొద్దు, అలా చేయకుండా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయి చూడండి అన్నది వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. నైట్ మూమెంటు వెళ్లకుండా గ్రామస్తులకి చెప్పాము. ఒకవేళ ఇన్ కేసు తప్పని పరిస్థితులు వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్ళమని చెప్తున్నాం. అంటే అసలు మొత్తం ఎన్ని పులులు ఇప్పుడు అడవిలో నుంచి బయటకు వచ్చినట్లు మీరు ఐడెంటిఫై చేశారు, కెమెరాలు పెట్టడం కానీ అలాగే పాదముద్దల ద్వారా ఎన్ని ఉన్నట్టు గుర్తించారు? 2 నుంచి 3 వరకు ఉండొచ్చు అన్నది ప్రాథమిక అంచనా. అయితే కెమెరా ట్రాప్స్ ఇమేజెస్ వస్తే దాన్ని బట్టి పూర్తిగా మనకి సమాచారం అవుతుంది. కెమెరా ట్రాప్స్లో టైగర్ ఇమేజెస్ పడితే టైగర్కి యునిక్ స్ట్రైప్స్ ఉంటాయి ఆ చారలు, దాని నుంచి అది 1, 2, లేకపోతే 3 అన్నది మనము చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ ఇమేజెస్ ద్వారా మనకి ముందు గత సంవత్సరం నుంచి, లేకపోతే ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి అన్ని సంవత్సరాల నుంచి దాని మూమెంట్ అన్నది తెలుస్తుంది. సో ఏ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఎటు నుంచి మూవ్ అయ్యి మళ్ళీ ఈ ప్రాంతంకి వచ్చింది, మళ్ళీ ఇటు నుంచి ఎటువైపు వెళ్ళింది, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేము ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఫర్దర్గా మెజర్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు అటవీ ప్రాంతం సమీప గ్రామాలు చాలా ఉన్నాయి సార్, ఎందుకంటే దుర్గి మండలం కావచ్చు, కారంపొడి మండలం, వినుకొండ, బొల్లాపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చాలా గ్రామాలు అడవికి సమీపంలోనే ఉన్నాయి. అలాంటి వాటి చోట్ల ఏం చేయబోతున్నారు? అలాంటి ప్లేస్లు అంటే ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ అంటాం. ఈ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్లో మేము కాన్సన్ట్రేట్ చేసేదంతా ఇలాంటి విలేజెస్లోనే. ఆల్రెడీ మాకు ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్లో 1 సంరక్షణ సమితిలు అని ఉన్నాయి. సో 1 సంరక్షణ సమితిలో ఆ గ్రామానికి సంబంధించిన అడల్ట్ మెంబర్స్ అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా మాకు ఫారెస్ట్రీ వర్క్స్లో ఎప్పుడు కూడా భాగస్వాములుగా ఉంటారు. సో వాళ్ళ ద్వారానే మేము అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా చేపడతాము. ఆ విధంగా అవగాహన కల్పించడం ద్వారా అటవీ ప్రాంతంలోకి ఈ విధంగా జంతువులను వదిలేయటం అలాంటివి చేయొద్దు అన్నది ఒకటి. అలాగే ఏమైనా వన్యప్రాణులు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులకు తెలియపరచడం, అలాగే ఈ సాసర్ పిట్స్ ఏదైతే నీటి కుంటలు, వాటిలో వాటరింగ్ అవన్నీ కూడా ఈ వన సంరక్షణ సమితి వాళ్ళ సహాయంతో మనం చేస్తున్నాము. ఆ విధంగా వాటికి జీవనోపాధి ఉంటుంది, అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషను, టైగర్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటాక అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పులి చూసుకున్నట్లయితే ఆవు మీద దాడి చేసింది సార్, అలాగనే ఆవుతో పాటు వచ్చిన ఒక వ్యక్తి కూడా కనిపించట్లేదు, ఆ వ్యక్తి కూడా మిస్ అయ్యాడు, పులి దాడిలోనే చనిపోయి ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది సార్. ఎందుకంటే ఆవు ఇక్కడికి సంబంధించింది కాదు, సో ఆవును తీసుకుంటూ ఒకళ్ళు వచ్చారు, ఒక వ్యక్తి మిస్ అయ్యాడు, అక్కడ చెప్పులు కూడా దొరికాయి అంటున్నారు. మీకేమన్నా సమాచారం ఉందా, మనిషి చనిపోయినట్టేమన్నా? లేదండి, ఇవన్నీ ఏంటంటే పుకార్లు
వస్తా ఉంటాయి టైగర్ అన్నది ఏంటంటే పులి విషయం అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ఎక్కువ పోకార్లు రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఇవన్నీ వితౌట్ ఎవిడెన్స్ మనం నమ్మటానికి వీల్లేదు నాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు అంటే జనరల్ గా మేనేటర్ అంటే జనరల్ గా గ్రామాల మీదకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో వచ్చిన పుల్లు చూసుకుంటే అవి మేనేటర్లా కాదనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మేనేటర్ అయితే అవకాశం తక్కువండి ఎక్కడ కూడా ఎందుకంటే మనిషి మీద అటాక్ చేసినట్టు ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎవరు చెప్పింది లేదు మాకు కూడా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు అది కేవలం ఈజీ ప్రేగా ఉన్నటువంటి ఆవుని మీద దాడి చేస్తూ అది వచ్చింది అది దాడి చేసింది మళ్ళీ వెళ్ళిపోయింది సో ఇది మేనేటర్గా అనుకుంటాక అవకాశం లేదు సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పల్నాడు ప్రాంతంలో అటవీ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తి స్థాయిలో అలర్ట్ చేసాం అలాగే రాత్రి సమయాల్లో ఎవరు బయటికి రావద్దు ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే గుంపులుగా రావాలని చెప్పడం జరిగింది అలాగనే పులిదాడిలో ఎవరు చనిపోయినట్లు పులి ఒక వ్యక్తిని చంపినట్లయితే మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదు ఎందుకంటే ఇవన్నీ పుకార్లే వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే మేనేటర్ ఏదైతే పులి మనిషిని చంపిన ఆనవాళ్ళు అయితే ఇక్కడ గుర్తించలేదని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ పల్నాడు జిల్లా